ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసును రామగుండం కమిషనరేట్ పోలీసులు ఛేదించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రామగుండం పోలీసులు ఒక్క రోజులోనే ఛేదించారు. ఈ హత్యకు పాల్పడింది లింగయ్యకు వర్షకు కుమారుడైన కుమారస్వామి అని తేల్చారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి రేమా రాజేశ్వరి సమక్షంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. కాజిపల్లి గ్రామానికి చెందిన మేఘల లింగయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవారన్నారు సిపి రేమా రాజేశ్వరి. లింగయ్యకు కుమారుడు వరుసైన మేఘల కుమారస్వామి సైతం రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టాడని, దీంతో ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్తో పాటు పాల వ్యాపారం చేశారన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు ఏర్పడ్డాయని, దీంతో లింగయ్యను హత్య చేయాలని కుమారస్వామి నిర్ణయించుకున్నారన్నారు. ఈ విషయాన్ని కుమారస్వామి తన బావమరిది కట్ల శంకర్ డ్రైవరు ధర్మారావు అనిల్తో పాటు మరో మిత్రుడు విద్యాసాగర్కు వివరించాడని, నలుగురు కలిసి లింగయ్యను పథకం ప్రకారం రాత్రి సమయంలో హత్య చేశారని తెలిపారు. నిందితులతో పాటు హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు సిపి స్పష్టం చేశారు. మల్టిపుల్ టైమ్స్ ఇమీడియట్లీ అక్కడే కింద పడి అతను